ఈ రోజు మన లోకేష్ జర్నీ వచ్చేసింది సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం కి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకేష్ జర్నీ. ఈరోజు మన లోకేష్ జర్నీ వెళ్తుంది సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియంకి. ఈ కాటన్ మ్యూజియం ధవళేశ్వరంలో ఉంది, ఈస్ట్ గోదావరి జిల్లా. సో ఇప్పుడైతే నేను ధవళేశ్వరం ఊర్లో ఉన్నాను. ఇక్కడ మీరు ఈ స్టాట్యూ చూస్తున్నారు కదా, ఇదే సర్ ఆర్థర్ కాటన్ స్టాట్యూ. ఈ స్టాట్యూ దగ్గర నుంచి ఈ రైట్ సైడ్ వే చూస్తున్నారు కదా, ఇలా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే కాటన్ మ్యూజియం అయితే వస్తుంది. సో ఈ రోజు మన లోకేష్ జర్నీలో ధవళేశ్వరంలో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. గోదావరిలో మొత్తం 5 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి, అందులో ఒకటి ధవళేశ్వరం బ్యారేజ్. సో ధవళేశ్వరం బ్యారేజ్ ని కట్టించిన సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం కే ఈ రోజు మన లోకేష్ జర్నీ వెళ్తుంది. ఈ రోజు మన లోకేష్ జర్నీలో కాటన్ మ్యూజియం దగ్గరికి అయితే ఇంకా వచ్చేసామండి. స్టార్టింగ్ అంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ప్లేస్ ఉంటుంది వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి. ఈ కాటన్ మ్యూజియం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే చాలా కోతులు అయితే ఉన్నాయి. నాకైతే ఫస్ట్ భయమేసింది, కానీ అవేం చేయలేదు. సో వాటి పని అవి చేసుకుంటున్నాయి, నా పని నేను చేసుకుంటున్నాను. ఈ కాటన్ మ్యూజియం కి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ లో ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 కి ఓపెన్ చేసి ఈవినింగ్ 6:30 కి అయితే క్లోజ్ చేస్తారండి. అలాగే ఈ కాటన్ మ్యూజియం కి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ తీసుకుంటారు. ఈ వేలో నుంచి ఇంక మనం లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ అంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా ప్రెజెంట్ గా ఉంటుంది వచ్చినప్పుడు. అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ యూజ్ చేసిన కార్యాలయాన్ని మన ఏపీ గవర్నమెంట్ 1988లో ఒక మ్యూజియంగా అయితే మార్చింది. 1988లో ఏపీ సీఎంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ కాటన్ మ్యూజియం అయితే ఫిబ్రవరిలో ఓపెన్ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు, ఇతర పనిముట్లు, అలాగే నమూనాలు, ఇంకా వస్తువులు ఇలా చాలా ఉంటాయి కాటన్ మ్యూజియంలో. సో కంప్లీట్గా 2 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈ కాటన్ మ్యూజియం. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి. ఇదే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ మనకి గోదావరి బ్యారేజ్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఇంకా అలాగే మొత్తం ఇంకా ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉంటాయి ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించినవి. అంటే ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అప్పుడు, ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయాక అసలు బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎలా ఉండేది, ఇంకా మొత్తం A to Z ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించి అంతా కూడా ఉంటుంది. అన్ని ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అన్ని కూడా ఉంటాయండి. సో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు హ్యాపీగా చదువుకోవచ్చు, మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది ఈ మ్యూజియంకి వస్తే. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, మంచి జనరల్ నాలెడ్జ్ అయితే వస్తుంది వాళ్ళకి. నాకు ఇలాంటి మ్యాప్స్ అన్ని చూస్తున్నప్పుడు బాహుబలి మూవీ అయితే గుర్తొచ్చింది. సో అప్పట్లో అందరు ఇంతే కదా ఇలాంటి మ్యాప్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. ఈ మ్యూజియం అంతా కూడా ఇంకా ఫుల్ మనకి జనరల్ నాలెడ్జ్ కోసమే అండి. ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించి కానీ, లేదంటే గోదావరికి సంబంధించి కానీ, ఇంకా అంతా ఉంటుంది ఇన్ఫర్మేషన్. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ ని కట్టించిన సర్ ఆర్థర్ కాటన్ మదర్ ఫాదర్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ పెట్టించారండి. సో చూస్తున్నారు కదా, వీళ్ళే పేరెంట్స్ అనమాట. అలాగే ఇక్కడ కింద పిక్చర్ వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్ గారు. ఇక్కడంతా కూడా ఏంటంటే సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం కానీ, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఇంకా ఇక్కడంతా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఆయనకి సంబంధించి, ఆయన అచీవ్మెంట్స్ కానీ, అసలు ఆయన లైఫ్ లో ఏమేం చేశారు అదంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ బోర్డు మీద అంతా కూడా ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఏ ఇయర్ లో ఏం చేశారు అదంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇంకా గోదావరికి సంబంధించిన మ్యాప్స్. గోదావరి రివర్ వాటర్ అన్ని ఊర్లలోకి చిన్న చిన్న కాలువల రూపంతో ఫ్లో అవుతూ ఉంటాయి కదా. సో అసలు ఏ ఊర్లోకి ఫ్లో అవ్వాలి అలా వాటర్, లేదంటే అసలు ఎటువైపు నుంచి అలాంటి చిన్న చిన్న కాలువలు అనేది కట్టించాలి, అదంతా కూడా ఇంకా సంబంధించి ఇలా మ్యాప్స్ అయితే ఉంటాయి.
ఇక్కడంతా కూడా ఏంటంటే నమూనా లాగా ఉన్నాయి. ఇదేమో రేడియల్ గేట్, బల్క్ సిమెంట్ కన్వేయర్స్, హెడ్లాక్ ఛాంబర్, ఇంకా గేట్స్, అంటే ఇంకా ఇవన్నీ కూడా నమూనాలు అన్నమాట. ఇదేమో చిన్న తరహా నీటి పారుదలలో ఉపయోగించబడిన గేట్స్. మనకి ఇలా చిన్న చిన్న నమూనాస్ ఉంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది కదా, అసలు మనకి ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ గేట్స్ ఉన్నాయి, లేదంటే ఎక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది, అదంతా కూడా ఇలాంటి నమూనాస్లో అయితే తెలుస్తుంది కదా. ఇంకా ఇక్కడ అంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఫోటో ఫ్రేమ్ దగ్గర అయితే ఇయర్ కూడా మెన్షన్ చేశారండి, అసలు ఆ పిక్చర్ అనేది ఎప్పుడు తీశారు. ఇంకా ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించిన గేట్స్ కానీ, ఫొటోస్ కానీ, ఇంకా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో కింద అంతా కూడా చూశారు కదా, ఫోటో ఫ్రేమ్స్ కానీ, లేదంటే నమూనాస్ కానీ, ఇంకా కాటన్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదంతా కూడా ఒక రూమ్లో అయితే పెట్టారు కదా. సో కింద అంతా ఎలా ఉంటుందో చూసాం కాబట్టి ఇంకా ఇప్పుడు నేను ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పైన అంతా కూడా చాలా రూమ్స్ ఉన్నాయి. ప్రతి రూమ్లో కూడా ఇంకా బ్యారేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయండి. సో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఒకవేళ ఇన్కేస్ మనకి ఏదైనా అర్థం అవ్వకపోతే అర్థమయ్యేంతసేపు హ్యాపీగా ప్రతి ఫోటో ఫ్రేమ్ దగ్గర నుంచొని చదువుకోవచ్చు, మంచి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేయొచ్చు మనం. ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అప్పుడు తీసిన ఒరిజినల్ ఫొటోస్ అండి. ప్రతి ఫోటో ఫ్రేమ్ దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే వాళ్ళు అసలు ఎప్పుడు తీశారో ఇయర్ కూడా మెన్షన్ చేశారు. సార్ ఆర్థర్ కాటన్ 1803లో ఇంగ్లాండ్లో పుట్టారు, అలాగే 1821లో ఇండియాకి వచ్చారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంజనీర్గా 18 ఇయర్స్కి చేరారు సార్ ఆర్థర్ కాటన్. గోదావరి జిల్లాలో వరదలకి పరిష్కారం చూపించాలని అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ సార్ ఆర్థర్ కాటన్ని ఆదేశించింది. అప్పుడు ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ని కట్టాలని అనుకున్నారు కాటన్. 1847 ఏప్రిల్లో ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది, అలాగే 1852లో కంప్లీట్ అయింది పూర్తిగా ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా. ధవళేశ్వరం బ్యారేజ్ అని ఎన్నిసార్లు చెప్తున్నాను కదా, మరి ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కూడా చూపించవచ్చు కదా లోకి అని మీరు అడగచ్చు. తప్పకుండా ధవళేశ్వరం బ్యారేజ్ అంతా కూడా మీకు చూపిస్తానండి. మన లోకీస్ జర్నీలో నెక్స్ట్ వీడియోస్లో ధవళేశ్వరం బ్యారేజ్ కూడా రాబోతుంది. గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందో. సో మన లోకీస్ జర్నీ అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదండి ఈరోజు మన లోకీస్ జర్నీలో ధవళేశ్వరంలో ఉన్న ఈ కాటన్ మ్యూజియం. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఎలా ఉంటుందో చూపించాను, ఇంకా పైన ఫ్లోర్లో అంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా చూపించాను కదా. ఇంకా నేను కిందకి వెళ్ళిపోతున్నాను. హలో ఆల్, సో చూసారు కదా రాజమండ్రిలో ఉన్న సార్ ఆర్థర్ కాటన్ మ్యూజియం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ.